వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈవో సిడిపిఓ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి సంబంధించి ఐకాన్ ఇండియా టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని మీకు అందిస్తూ ఉన్నాం. సో దీనికల్లా మీరు చేయాల్సిందే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అయితే సరిపోతుంది. మీ ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం మేనేజ్మెంట్, మీరు ఎక్కడ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అనేటువంటి సమాచారం, అలాగే దీంతోపాటు ఫైనల్ ఎగ్జామ్ని బెటర్గా పర్ఫార్మెన్స్ చేసేటువంటి క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంది. సో దీనికోసం మీరు వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకుందాం, అసెర్షన్ అండ్ రీజన్ మోడ్లో తీసుకుంటున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. బేటీ బచావో బేటీ పడావో పథకం క్షీణిస్తున్న బాలల లింగ నిష్పత్తిని ఎదుర్కోవడానికి ప్రారంభించబడింది. బేటీ బచావో బేటీ పడావో పథకం అమ్మాయిల విద్య మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం బాలికలకి సంబంధించినటువంటి సంఖ్య క్షీణిస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తించి బాలికల సంఖ్యను తగ్గకుండా ఉండేందుకోసం ఈ పథకాన్ని ప్రారంభించిన మాట వాస్తవంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పథకం ద్వారా విద్య, బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం విద్యను సంక్షేమాన్ని ప్రోత్సహించడం, బాలికలకు సంబంధించి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఏ సరైనదే అంటున్నాం, ఆర్ సరైనదే. సో ఒకదానికి ఒకటి సరైనదిగా ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఇది ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చి క్రింది అంశాలను పరిగణించండి అని స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ తీసుకున్నాం. సో ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 76 మిలియన్ టన్నులకు చేరింది. ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యం ప్రారంభించారు, అసంతులిత వృద్ధి వ్యూహాలను అనుసరించారు అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ని ఒకసారి పరిశీలిస్తే మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 76 మిలియన్లు పెరిగినటువంటి వాట వాస్తవంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి ప్రణాళికకి వ్యవసాయం నీటిపారుదలకి సంబంధించి ప్రాధాన్యతని ఇచ్చిరా, రిజల్ట్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యం అనేది ప్రారంభించారు అని అంటున్నాం. ఎస్, ఎందుకు అని అంటే రెండవ ప్రణాళికలో ఎక్కువగా పెట్టుబడులను పెట్టి ఎక్కువగా స్టీల్ అలాగే ఇతర కర్మాగారాలను ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఉక్కుకి సంబంధించిన కర్మాగారాలు ప్రారంభమైనాయి, అవి ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో ప్రారంభమైనాయి. ఇక అసంతులిత వృద్ధి వ్యూహాలని, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ స్ట్రాటజీస్తో ఈ ప్రణాళిక ప్రారంభించారు, ఇది కూడా వాస్తవం. సో కాబట్టి 1, 2, 3 అనేటువంటివి మూడు వాస్తవాలు. కాబట్టి మన ఆప్షన్ డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక రైట్ ఆన్సర్ సంబంధించి డి మాట్లాడిన తర్వాత మరొక క్వశ్చన్ స్టేట్మెంట్ లెవెల్లో ఉంది చూడండి. 1956లో రెండవ పారిశ్రామిక తీర్మానం సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నాం. ఇగో ఇది రైట్ స్టేట్మెంట్. ఇక్కడ రెండవ పారిశ్రామిక తీర్మానం అనేది 1956లో వచ్చింది. మొదటి పారిశ్రామిక తీర్మానం 1948లో వచ్చింది. సో ఇది దీని తరువాత ఇక్కడ రెండవ పారిశ్రామిక తీర్మానం అనేది 1956లో వచ్చింది. ఈ తీర్మానం ద్వారా ఇక్కడ పారిశ్రామికానికి సంబంధించి సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత 1958లో వ్యవసాయ మార్కెటింగ్ కోరకు నేషనల్ కోఆపరేషన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫైడ్ ఏదైతే ఉందో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. 1958 ఇది కూడా వాస్తవమే. 1958లో మనకి నాఫైడ్ అనేది స్టార్ట్ అయింది. ఇక 1959లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 అనుబంధ బ్యాంకులను జాతీయకరణ చేసింది, ఇది కూడా రైట్. సో ఇలా బ్యాంకుల జాతీయకరణ ఇగో ఇక్కడ మొదటిసారి జరిగింది ఎప్పుడు అని అంటే 1959లో అని అంటున్నాం, దీన్ని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అనుబంధ బ్యాంకులు అంటే ఎస్బీఐకి అనుబంధ బ్యాంకులు ఇటీవల విలీనమైనాయి. అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇతర పేర్లతో కొన్ని బ్యాంక్స్ ఉండేవి, 8 అనుబంధ బ్యాంకులు. అవన్నీ కూడా ఎస్బీఐతో అనుసంధానించినది 1959. కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్ 3 కూడా రైట్ స్టేట్మెంటే. మళ్ళీ మన ఆన్సర్ వచ్చి డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోగలిగితే మీ ఆన్సర్ రైట్ అవుతుంది. ఇక క్రింది అంశాలను పరిగణించండి. 3వ పంచవర్ష ప్రణాళిక హరా డోమర్ మోడల్ నమూనా ద్వారా ప్రభావితమైంది. ఈ ప్రణాళిక ఆహార ధాన్య ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది అని అంటున్నాం.
ఇక నెక్స్ట్ ఈ ప్రణాళికకి సంబంధించి మూడవ పంచవర్ష ప్రణాళిక 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్ యుద్ధ అంతరాయానికి గురైంది అని అన్నాం. సో ఇలా మనం మాట్లాడినటువంటి ఈ అంశాలకి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో మూడవ పంచవర్ష ప్రణాళికను గురించి అడగడం జరిగిందండి. దేని గురించి అడిగినారు? మూడవ పంచవర్ష ప్రణాళికను గురించి తీసుకోవడం జరిగింది. ఈ మూడవ పంచవర్ష ప్రణాళికకి సంబంధించినటువంటి అంశాలు మరి సరైనవా కావా అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి మూడవ పంచవర్ష ప్రణాళిక హరాడ్ డోమర్ మోడల్ నమూనా ద్వారా ప్రభావితమైంది అని అన్నాం. ఇది వాస్తవమే. సో ఈ ప్రణాళిక ఆహార ధాన్య ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఈ ప్రణాళికలో ఎనలేని అంతరాలు వచ్చినాయి. ఎందుకు అనంటే 1962లో మనకి ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించిన దానిలో చైనాతో యుద్ధం వచ్చింది, 65లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. ఇదే ప్రణాళిక చివరి సమయంలో జవహర్లాల్ నెహ్రూ చనిపోయారు. అలాగే మనకు సుయాజ్ కెనాల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఇదే ప్రణాళికలో వచ్చినాయి. సో ఇలా ఇగో యుద్ధాలతో పాటు ఈ అంశాలను ఈ ప్రణాళిక ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి మనకు అన్నీ సరైనవే అన్నప్పుడు ఇగో మనకి డి అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రింది అంశాలను పరిగణించండి అని అంటున్నాం. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ పదాన్ని విలియం గాడ్ 1968లో పరిచయం చేశాడు అని అంటున్నాం. గ్రీన్ రెవల్యూషన్ని 1968లో పరిచయం చేసింది విలియం గాడ్. ఇది రైట్ స్టేట్మెంట్గా గుర్తించాలి. ఇక 1967లో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పడింది అని అన్నాం. సో 1967లో కాదు, 1968లో ఇది స్థాపించబడింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో కాబట్టి ఇది తప్పు. ఇక ఎంఎస్ స్వామినాథన్ భారత గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన పితామహుడు. ఇటీవల 2024లో ఈయనకి భారతరత్న అనేటువంటి అవార్డు కూడా వచ్చింది మరణానంతరం. సో ఇలా ఇగో ఈ అంశాలను గుర్తుంచుకుంటే మనకి 13 రైట్. 13 అనేది బీలో ఉంది. సో మన ఆన్సర్ వచ్చి బి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి మీరు రిజిస్టర్ అవ్వండి. దీని ద్వారా ఎక్కువగా ఎగ్జామ్స్ని రాసి మీరు బెనిఫిట్ పొందవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.